నమస్తే అన్న అందరికీ నమస్కారం. నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 51 కొత్త కరోనా కేసులు నమోదవడం జరిగింది. కువైట్ లో ఇప్పటివరకు 631409 కేసులు నమోదైనట్లయితే ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. 104 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే ఇప్పటివరకు 628090 మంది కరోనా వైరస్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్లయితే ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. ఐసీయూ లో ఒకరు చికిత్స పొందుతూ ఉంటే కరోనా వార్డులలో 8 మంది చికిత్స పొందుతూ ఉన్నారు అని చెప్పి, అలాగే కువైట్ దేశవ్యాప్తంగా 764 యాక్టివ్ కేసులు ఉన్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ లో కరోనా రికవరీ శాతం 99.5% చేరుకోవడం జరిగింది. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 2555 మంది మరణించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో కువైట్ దేశవ్యాప్తంగా 3703 కరోనా పరీక్షలు నిర్వహించినట్లయితే ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. కరోనా వైరస్ కేసులు తగ్గుతూ ఉన్నా సరే కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులందరూ కరోనా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడతారని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న. జై హింద్.